हाय फ्रेंड्स अंदर की ना मैरेज लो गिफ्ट मे मुदे ओपन एक्सपेक्ट दी गिफ्ट सो वीडियो मुझे ओपन ना हैपी गिफ्ट प्रेजेंट वालू हैपी उ सो मेर ना गिफ्ट चूसी हैपी फील्तर वीडियो सो ना मैरेज की వచ్చినటువంటి ఒక అన్న అన్నమాట సో నాకు ఎలక్షన్ లో కూడా చాలా సపోర్ట్ చేసిండు ఒక 2 3 డేస్ నా దగ్గరనే ఉండి నా ఎలక్షన్ లో చాలా సపోర్ట్ చేసిన మహిపాల్ అన్న మహిపాల్ యాదవ్ ఓయు అన్న పిఎంఆర్ టీవీ అలాగే నాకు మదర్ లాంటిది సాహితి అక్క కేయు సో థాంక్యూ సో మచ్ అన్న అక్క నా మ్యారేజ్ కి వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా బాగుంది ఫస్ట్ గిఫ్ట్ నేను ఓపెన్ చేసింది ఎందుకు అంటే సాహితి అక్క అంటే నాకు చాలా ఇష్టం ఆ నాకు అనదర్ మదర్ లాంటిది సో అన్న కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట సో టైం చాలా విలువైనది వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట నాకు ఏం అర్థమైందంటే టైం చాలా విలువైనది దీన్ని వేస్ట్ చేయకుండా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాటిని సాధించు అని చెప్పడానికి ఇచ్చినట్టుగా అనిపించింది సో థాంక్యూ అక్క అండ్ అన్న ఇక్కడన పెట్టేసి సో ఇది పట్టుకో అది ఓపెన్ చేయి అది ఓపెన్ చేయి అది ఓపెన్ చేయి నెక్స్ట్ ఇస్తున్న గిఫ్ట్ సో నాకు ఫాదర్ లాంటి వారు వెంకన్న గుండా అని చెప్పేసి లక్ష్మీ మేడం నాకు మదర్ లాంటిది సో వాళ్ళు నాకు వీళ్ళు ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు పుట్టింటి నుంచి వచ్చిందిగా నేను ఫీల్ అవుతున్నా సో ఏ తల్లిదండ్రులైనా కుంకుమ భరణి పంపిస్తారనమాట సో నాకు వెంకన్న గుండా గారు అలాగే లక్ష్మీ మేడం గారు పంపించిన గిఫ్ట్ అలాగే మేడంకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేకపోయింది సో వాళ్ళు పంపించిన గిఫ్ట్ కుంకుమ థాంక్ యూ అన్న నిజంగా చాలా హ్యాపీ మీరు ఇది పంపించినందుకు సో దాంతో పాటు చీర పంపించారు అన్నమాట వెంకన్న గుండా గారే థాంక్ యూ అన్న వచ్చినందుకు నెక్స్ట్ వచ్చేసి ఇది బుగ్గమ్మ నాకు వచ్చింది కాదు మా ఆయనకు వచ్చింది గిఫ్ట్ ఇప్పుడు దగ్గర వచ్చినాయి నాకు హ్యాపీగా ఫీల్ అవుతుడు మా ఆయనకు తక్కువనే వచ్చినాయి నాకే ఎక్కువ వచ్చినాయి డిష్ గిఫ్ట్ రాగానే నాకు వచ్చింది వావ్ బాగున్నాయి గిన్నెలతో కొన్ని సబ్బులు కూడా ఇచ్చింది నీకే ఇచ్చింది అంటే నువ్వేదో వాళ్ళేమో నిజంగా థ్యాంక్ యూ బుగ్గమ్మ అక్క సో గిన్నెలు తోమండి అని చెప్పేసి మా ఆయనకి ఇచ్చింది కాబట్టి మా ఆయననే తోముతాడు ఇంట్లో ఏమండి ఎవరికి వచ్చింది వాళ్ళే వండుకోవాలి కదా వాళ్ళే తోముకోవాలి ఇంకో అన్న బుగ్గమ్మ వదిన థ్యాంక్ యూ ఇది ఇంకొక అన్న ఏపీ నుంచి వచ్చిండు అనుకుంటా పేరు రాయలేదు శారీ పంపించిండు వాళ్ళ వైఫ్ అన్న కలిసి పంపించిండు అంటే థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ ఇది జనయత్రి ఫౌండేషన్ నుంచి పంపించారు అన్నమాట మునీర్ అన్న అన్న రంజాన్ వేడుకలు కాబట్టి ఉపవాసం ఉండడం వల్ల అన్న రాలేకపోవడం వల్ల మాకు దగ్గర చుట్టమైన భవానీని పంపించిండు సో థ్యాంక్ యూ భవానీ ఎక్కడి నుంచి మిర్యాలగూడ నుంచి వచ్చింది ఇక్కడికి వండే మొత్తం జర్నీ చేసి నిజంగా చాలా హ్యాపీ థ్యాంక్ యూ భవానీ వచ్చినందుకు నీతో పాటు ఒక చిన్న బాబును కూడా వేసుకొని వచ్చిను ఓ డెక్కు పంపించిందా మొన్న తీసుకోవైనా ఇది తీసుకొద్దామని తీసుకోవైనా అరే ఇది మేము మొన్న కొనుక్కున్నాం ఖరాబ్ అయింది సేమ్ ఇదే డెక్కు మా ఇంట్లో సో థ్యాంక్ యూ మునీర్ అన్న పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బుక్క ఓకే అక్కడ జాగ్రత్త పెట్టేసి ఇదేంటిది మహిళా డైరీ థ్యాంక్ యూ మునీర్ అన్న ఇది ఓపెన్ చేయనా ఇది వచ్చేసి గద్వాల్ రాజు అన్న పంపించిండు మేబీ ఇది బుక్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో థ్యాంక్ యూ రాజన్న
పంపించినందుకు గట్టిగా ప్యాక్ చేయించిండు, ఏదో బలమైన గిఫ్ట్ అయి ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథమా? ఓకే, సో అన్న వచ్చేసి పరిశుద్ధ గ్రంథము పంపిండు. థ్యాంక్ యూ అన్న, మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ జాగ్రత్త. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట, అయోధ్య. దాని పెళ్ళికి నేను ఎంతో టైం వేస్ట్ చేసుకుని మరి వెళ్ళినా కానీ నా పెళ్ళికి రానికి వాళ్ళకి బిడ్డ జ్వరం వచ్చిందంట. నాకు ఫ్రెండ్స్ అందరూ ఒకటే డైలాగ్ చెప్పారు, మళ్ళీ అందరు అనుకొని చెప్పారు, అనుకోకుండా చెప్పారు కానీ మా పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పారు అనమాట. సరే, మీ ఇంట్లో కార్యాలు ఉన్నాడు, మా పిల్లలకు కూడా జ్వరం వచ్చిందని నేను చెప్తా. ఏం పంపించింది? అయోధ్య రాలేకపోయినందుకు ఓకే అయోధ్య, నేను ఫీల్ అవ్వట్లేదు. తమ్ముని పంపించినావు కదా, చాలా థ్యాంక్ యూ. దొంగము కన్ను నేను ఏది పంపించింది అదే పంపించింది చూడు. దాని పెళ్లి కూడా నేను ఇట్లాంటివే తీసుకోని, నా పెళ్లికి కూడా కావాలని ఇవే పంపించింది. నేను వైట్ ఇచ్చిన, అది స్కై బ్లూ కలర్ ఒకటి చేంజ్ చేసింది. థ్యాంక్ యూ అయోధ్య. ఏమో రేపు పిల్లలు పుడితే దాంట్లో బాక్స్ పెట్టి పంపించినట్టుంది. ఇది వచ్చేసి రాజేష్ లాయర్ గారు పంపించారు, వచ్చారు అనమాట రాజేష్ లాయర్ గారు. రాధాకృష్ణులు, థ్యాంక్ యూ సో మచ్ సార్. కోర్టు హైరింగ్ ఉన్నా కానీ అది తొందరగా కంప్లీట్ చేసుకొని నా దగ్గరకు వచ్చి మీ అమూల్యమైన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్ట్ నాగర్ కర్నూలు జిల్లా, ఈయన జయశంకర్ అన్న. సో నిజంగా థ్యాంక్ యూ అన్న. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది అనమాట నాగర్ కర్నూలు నుంచి. థ్యాంక్ యూ. ఏ రాధాకృష్ణులు, థ్యాంక్ యూ జయశంకర్ అన్న. కనీసం నేను మీకు కాల్ చేయకపోయినా జస్ట్ మెసేజ్ చేసిన వాట్సాప్లో అన్న రావాలి అని చెప్పేసి. హైలైట్ ఏంటంటే ఫోన్ చేసి మరి వెంటబడి వెంటబడి పిలిచిన వాళ్ళు రాలేదు, జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వాళ్ళు వచ్చారు. సో ఎనీవే రాను వాళ్ళకు కూడా థ్యాంక్ యూ, వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి హాస్పిటల్ అడ్డా పెద్దపల్లి, ఇది మా ఆయన గిఫ్ట్. గిఫ్ట్ గట్టిగా తెచ్చారు హాస్పిటల్ అడ్డా వాళ్ళు అందరు, రాధాకృష్ణునే తెచ్చారు. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ పెద్దపల్లి గ్రామం, మా ఊరు ఇప్పుడు హాస్పిటల్ అడ్డా అన్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఈమె మా ఇంటర్ క్లాస్మేట్ వెంకటేష్ కి నాకు సేమ్ క్యాజువల్ ఫ్రెండ్ అనమాట. సో చంద్రకళ, శివమ్మ చంద్రకళ, ఈమె శివమ్మ కదా మా చంటి ఫ్రెండ్. ఇది సారీ, ఇది శివమ్మ అని చెప్పేసి మా తమ్ముడి ఫ్రెండ్. ఎగ్జామ్స్ ఉన్నా గానీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని మరి హడావిడిగా వచ్చింది. ఏ ఎలక్షన్ లో బాగా వైరల్ అయిన ఫోటో ఈ లంగా ఉండింది, ఇన్స్టాలో డౌన్లోడ్ చేసుకుని తెచ్చినట్టుంది. థ్యాంక్ యూ శివ. ఈ గిఫ్ట్ వచ్చేసి నాకు ఎలక్షన్ లో అసలు నేను నామినేషన్ వేసి విత్డ్రా ఆప్షన్ వర నుంచి స్టార్ట్ చేస్తే కౌంటింగ్ వరకు నాతోనే ఉన్నాడు రాజశేఖర్ తమ్ముడు వచ్చేసి అమర్చింత. సో నాకు సొంత తమ్ముడు లాంటి వాడు. నిజంగా చాలా థ్యాంక్ యూ రాజశేఖర్. కొంచెం ఫీల్ అయినా పందిరికి పతనంకి రాలేదని, బట్ ఎనీవే లాస్ట్ తలంబ్రాల కన్నా వచ్చినావు కదా. థ్యాంక్ యూ సో మచ్. వావ్, శారీ తెచ్చిండు, లేని కలర్ తెచ్చిండు. థ్యాంక్ యూ తమ్ముడు, నిజంగా చాలా హ్యాపీ నువ్వు వదిన వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇన్స్టా తెలుసు కదా, కేసర్ల సంతోష్ అన్న, సుజీ వదిన. సో వాళ్ళకు కూడా నేను ఇన్స్టాలో ఒక మెసేజ్ చేసిన జస్ట్ రండి అన్న అని చెప్పేసి, వెంటనే వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మా ఊర్లో కార్డు కూడా పడ్డారు. పాపం అక్కడికి లొకేషన్ చెప్పుకుంటూ వచ్చారు అనమాట. నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న వదిన. ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళే రాలేదు,